చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. చంద్రగిరి మండలం రంగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. ఓ లారీ మరో టాటా సుమోతో పాటు మరో వాహనంలో సోదాలు చేయగా 3 కోట్ల విలువైన దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ స్మగ్లర్ ను అరెస్టు చేయగా డ్రైవర్లు పరారీలో ఉన్నారు. శేషాచలం అడవుల్లో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, పరారైన కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోందా? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏమంటున్నారు? శేషాచలం అడవుల్లో కూంబింగ్ గత రాత్రి నుంచి కొనసాగుతుంది. ముఖ్యంగా ఒకేసారి 3 చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో 3 చోట్ల డంపులు బయటపడ్డాయి. అదేవిధంగా ఒక నిందితుడు కూడా అరెస్ట్ అయ్యాడు. తిరుపతి ఎస్సీవీ కాలనీకి చెందిన గిరి అనే యువకుని రంగంపేట దగ్గర పెట్టుకుని అతని దగ్గర నుంచి 12 దొంగలు స్వాధీనం చేసుకున్నారు. అతని వెనుక ఉన్న ముఠాను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తిరుపతి నగరంలోనే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఒక టిప్పర్ లో నిల్వ ఉంచిన 57 దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు టిప్పర్ ను తరలించడానికి ఫోర్డ్ ఫిగో కార్ లో వచ్చిన ఒకతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జూ పార్క్ సమీపంలో డంప్ చేయబడ్డ 37 దొంగలను స్వాధీనం చేస్తున్నారు. మొత్తం మీద ఏకకాలంలో గత వారం రోజులుగా పోలీసులు అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కొనసాగిస్తున్న కూబింగ్ లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు దొరుకుతున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో 32 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎర్రచందనం కూలీలు ఎర్రచందనాన్నే కాకుండా అమూల్యమైన వన్యప్రాణులను కూడా వేటాడుతున్నారన్న విషయం ఈ వారం రోజుల్లోనే బయటపడింది. దీంతో పోలీసులతో అటవీ శాఖ కూడా పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఎక్కడికెక్కడ ఎర్రచందనము అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక వారం రోజుల్లో సుమారు 200 మంది ప్రతిరోజు 200 మంది కూలీలు అడవులకు ప్రవేశిస్తున్నారు. కేవలం 20-30 మందిని మాత్రమే తాము కట్టడి చేయగలుగుతున్నామని టాస్క్ ఫోర్స్ తో పాటు పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో మరింత అదనం పలకాలు తీసుకుని వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డవేయాలని పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో మరింత బలగాల కోసం ఉన్నత స్థాయి అధికారులకు ఒక నివేదిక పంపినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వారం రోజులుగా జరుపుతున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో మాత్రం సుమారు 15 టన్నుల ఎర్రచందనం దొంగలు స్వాధీనమైంది. ఇది విలువ 10 కోట్ల పైగా ఉంటుందని చెప్తున్నారు అంబిక.